ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ ఎపిసోడ్ లో రష్మి అండ్ టీమ్ లీడర్స్ స్పెషల్ స్కిట్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రష్మి అండ్ టీమ్ లీడర్స్. ఏంటో బయట వర్షం పడుతుంది, వెదర్ ఏమో మంచి రొమాంటిక్ గా ఉంది, సుధీర్ గడి ఒకడే మిగిలిపోయాడు, ఏం అర్థం కట్లా. ఫోన్ తీస్తే మనకి ఏదో ఒకటి దొరికింది. రష్మి స్టేటస్ పెట్టిందండి, గోయింగ్ టు లాంగ్ డ్రైవ్. ఈ రూట్ నాకు తెలిసిందే, మనం వెళ్ళి అక్కడ కాపు కాస్తే రష్మి వస్తే మనకి లిఫ్ట్ ఇస్తే అమ్మో కథ వేరేగా ఉంటది. వెయిట్ చేసి ఎలాగన్నా సరే రష్మి ఇదే రూట్ లో వస్తుంది, లిఫ్ట్ ఎడి కారెక్కేద్దాం. అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మచాన పడ్డారే. అప్పాయే సూటిగా కన్నెత్తి చూడగా అబ్బో కారు చేస్తుంది. ఏ ప్లీజ్ సుధీర్ రాకున్నాడు, నువ్వేంటి ఈ రూట్ లో ఇలాగా? నేను కాయగూరలు కొనడానికి వెళ్తున్నా. మరి అదేంటి స్టేటస్ లో లాంగ్ డ్రైవ్ పెట్టా? నువ్వు కూడా అదే చూసి వచ్చావు కదా, మరి ఓవర్ యాక్షన్ ఎందుకు? నేను కూడా నీతో పాటు లాంగ్ డ్రైవ్ వస్తాను. నేను 100 కిలోమీటర్స్ వెళ్తున్నాను, కష్టం నీతో. నీతో పాటు 100 ఏళ్ళే జీవిద్దాం అనుకున్నా, 100 కిలోమీటర్లు రాలేనా? నేను కొయ్యలేదు, గోకేను. ఏం నీతో పాటు లాంగ్ డ్రైవ్ వస్తాను ప్లీజ్. వెరీ సఫోకేటింగ్. విండో కింద దింపి బయట ప్రపంచం చూడు. నేను ప్రపంచాన్నే చూస్తున్నా. అనుకున్నా కొత్తవి ఏం లేవా? అంటే రైటర్ పాతోడే అందుకే ఇలాంటి. ఈ సీట్లు ఏంటి ఎంత దూరంగా ఉన్నాయి, దగ్గరగా ఉండవా? నీలాంటి వాళ్ళు కొంచెం డిస్టెన్స్ పెడుతున్నా. నా బర్రె దూడ తప్పిపోయింది, ఏడుందో దేవులాడనికి నీకు దండం పెడతా, పిల్ల మంచి దాని లేకుండా జర వెతికి పెట్టయ్యా. సరే కూర్చో కూర్చో కూర్చో. అయ్యో నన్ను ఓదార్చి లేరా, పాపం ఎంత ఏడుస్తుంది, వెళ్ళి ఓదార్చు. నేను ఓదార్చాలి నిన్ను. అవునయ్యా, 20 ఏళ్ళు ముందు చెప్పుంటే వేరే రకంగా ఉండేది. అటింగ్ చెక్క అటింగ్ చెక్క. ఏమో ఇవాకి కుడి బంధు కొయ్యి ఎడమ బంధుకు తిరగని. హలో, ఇది ట్రాక్టర్ స్టీరింగ్ కాదు కార్ స్టీరింగ్, మామూలు తిప్పితే వెళ్ళిద్ది. హలో, అయ్యోట మనం ఏముంది చెప్పవును, సరే వస్తున్నా మాట. ఏమందమ్మా? ఏం లేదయ్యా, నా మోడు వండుకునే మంచం కిందనే దూడపిల్లుందంట, నేను చూసుకోకుండా ఇడి దాకొచ్చిన. ఆయన మంచం కింద ముందే చూసుకోవచ్చు కదా. అమ్మో మంచం కింద చూసే నీ అంత మాకు లేదులే అయ్యా. మంచు కింద దాచినట్టు కైండేటప్పా, చూసినట్టు కాదు. వచ్చింది దీపో, ఇల్లు. ఏంటి లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ కాదండి, ఇంతవరకు చేసిన పనులు చాలా బాగున్నాయని చెప్తున్నాను. అలాగే వచ్చాం కదా, నేను లిఫ్ట్ అడిగా. నాకు లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? నేను చాలా దూరం వెళ్ళాలండి. ఎక్కువ కార్ ఎక్కువ. నా కార్ పడదండి. మరి కార్ ఎందుకు ఆపావు? అంటే కార్ పడదని తెలియదు కదా, అందుకనే కార్ ఆపాను. నేను వెళ్తున్నాను, పక్కన నడుస్తుంటాను. ఏంటి
చిన్నపిల్లోడివి కార్ ముందుకు వచ్చే చచ్చిపోతాం తెలీదా? ఈ థర్మోకాల్ కార్ గుద్దుతు సావరం తెలీదా నీకు? అంకుల్ అంకుల్ లిఫ్ట్. ఏ డ్రైవర్ నో అంకుల్ లిఫ్ట్. నేనా? నీకు? నా బాల్ పోయిందండి, 20 కిలోమీటర్ల తిరుగుతూనే ఉన్నానండి. మా ఇంటి దగ్గర దింపండి. దా లోపల ఎక్కు. అంకుల్ చుచ్చా చుచ్చా ఇప్పటిదాకా రాలేదా? గుమ్మి మోకం చూడగానే వచ్చేస్తుంది. సరే బాబా. సార్ నాకు వస్తుంది సార్, సార్ నాకు వస్తుంది సార్. అంకుల్ నాకు జిప్పు తీసుకోవడం రాదు. అంకుల్ చెప్పేయండి. అంకుల్ ఇదే మా ఊరు. ఎందుకు ఆపారు కారు? అంటే నాకు జిప్పు తీసుకోవడం రాదు అంకుల్. ఇంతవరకు ప్రయాణం బాగా వెళ్ళిందండి, ఇప్పుడు లాగ్ స్టార్ట్ అవుద్దేమో. కొంచెం మిర్రర్ కొంచెం కిందకి దించు. ఏంటి వెనకాల కొంచెం చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, చూస్తాం మళ్ళీ నువ్వు. ఆల్రెడీ తప్పు జరిగిపోయిందండి ఇందాక మెట్లు ఎక్కినప్పుడే. ఊరికే ఆయన ఇంటి చూసి డిస్టర్బ్ చేస్తాడు ఏంటండి బాబు? మాకు డిస్టర్బెన్స్ ఉంది, మేము డిక్కీలో ఉంటాం, రీచ్ అయ్యకలేదు. ఏంటండి వద్దులేండి సార్, అది ఎదరికే ప్లేస్ సరిపోద్ది. ఏమైందండి? ఎవడో కత్తితో పొడిచాడు సార్, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? లోపల లోపల కూర్చోడు కూర్చోడు. ఎమర్జెన్సీ అనుకుంటా హాస్పిటల్. సరే సరే నువ్వు తోలు. లక్ష్మి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. కలుపు బాగా కలుపు, ఉడత కలిపి గేదెలు చెయ్యి. నువ్వు లేకుండా నేను ఏం చేయాలి రష్మి? గడ్డి మీకు, గడ్డి మీకు. అది మీరు దూకే గేట్ కాదు, టోల్ గేట్ సార్. స్టాప్. మీ అందరు ఒక ట్విస్ట్, నేను లిఫ్ట్ అడగ రాలేదు మీకు, నేను ట్రాఫిక్ కానిస్టేబుల్. రైడింగ్ తలఫీల్ అవుతుంటరా? భయం వేసి అడంగా. నేను పోలీస్. ఇప్పుడు ఏంటండి? డ్రగ్ ఎంటర్ చేస్తాను. ఆను నేను తాగలేదు సార్. తాగపోయినా ముందు శానిటైజర్ తాగనుకో. శానిటైజర్? నోరు ఫ్రెష్గా ఉంటది. మై గాడ్ ఫైన్ వచ్చిందయ్యా. సార్ శానిటైజర్ వేస్తే ఫైన్ వస్తుంది కదా సార్? అప్పుడు శానిటైజర్ వదకూడదు, వేరే వదాలి. యువర్ అండర్ అరెస్ట్ సార్. నేనేం చెయ్యాలి? ఆ కత్తి కొంచెం క్లీన్ చేసి అమ్మేసుకో. చక్కగా లాంగ్ డ్రైవ్ వెళ్ళేదాన్ని, ఈడొచ్చాడు మొత్తం చెడదొబ్బాడు. చాలా కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది, సూపర్. రోజా గారు దారిన పోయిన కంపెనీ డ్రెస్ కి తగిలించుకున్నట్టు అయింది. ప్రశాంతంగా వెళ్ళుండొచ్చు హ్యాపీగా మ్యూజిక్ పెట్టుకొని, కానీ వెరైటీగా ఉంది. ఒక్కొక్కరికి వాళ్ళతో ఉండే ఆ టైమింగ్స్ అన్ని సూపర్ గా అనిపించింది. వెరీ నైస్.